సినిమా ఇన్ మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. బాహుబలి సినిమా విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా సినిమా గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతూ కనిపించారు రాజమౌళి. కానీ సినిమా విడుదలైన దగ్గర నుంచి పూర్తిగా మాట్లాడటం మానేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలకి ధన్యవాదాలు మాత్రమే తెలిపారు. అంటే సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నదానిని నిశితంగా పరిశీలిస్తున్నారు అనుకోవచ్చు. అలానే బాక్సాఫీస్ దగ్గర సినిమా పొటెన్షియల్ ని జాగ్రత్తగా అంచనా వేస్తూ సమయం చూసి స్పందించాలి అని కూడా అనుకుంటున్నారు అనుకోవచ్చు. అంతేకాకుండా రాజమౌళి సహా బాహుబలి యూనిట్ మొత్తం కూడా సినిమా విజయాన్ని మనసులోనే ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడుతుంది. బాహుబలి సినిమాకి సంబంధించిన సక్సెస్ పార్టీలో యూనిట్ మొత్తం కూడా చాలా గంభీరంగా కనిపించింది. రాజమౌళి అయితే తన స్థిత ప్రజ్ఞతను చాటుకున్నారు. యూనిట్ మొత్తం కూడా మితిమీరిన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆసక్తి కనబరచలేదు. ఈ విజయాన్ని మేము ముందే ఊహించాం, ఇది మా కష్టానికి ఫలితం అని చాలా హుందాగా వ్యవహరించారు. నిజంగా పార్టీలో వారి వ్యవహార శైలి భలే ముచ్చట కలిగించింది. అసలు వీళ్లేనా కని విని ఎరగని రికార్డులు సృష్టిస్తున్న సినిమాని రూపొందించిన వాళ్ళు, వాళ్ళు సంతోషాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అని కూడా అనిపించక మానదు. పోతే సినిమా పూర్తి రన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ విజయాన్ని సంతృప్తిగా అనుభవించాలన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అసలే రాజమౌళి గారు పక్కా ప్రాక్టికల్ మనిషి. ఏదైనా సరే సాధించాలని చేస్తారు, సాధించిన దాన్ని సంతృప్తిగా అనుభవిస్తారు. ప్రస్తుతానికైతే రాజమౌళి గారే కాదు సినిమా యూనిట్ కి సంబంధించిన ఎవరూ కూడా అనవసరమైన గొప్పలకి పోవటం లేదు. ఈ విషయం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సడన్ గా రాజమౌళి గారి ఫేస్బుక్ పేజ్ లో ఒక వీడియో ప్రత్యక్షమైంది. అందులో ఆయన ఒక ఆసక్తికరమైన సంభాషణ కొనసాగించారు. బాహుబలి సినిమా మీ ముందుకు వస్తుంది, అది రెండు పార్టులుగా ఉంటుంది. మీ ముందుకు వచ్చిన ఫస్ట్ పార్ట్ మిమ్మల్ని బాగా అలరిస్తుంది అనుకుంటున్నాను. బాహుబలిని చూసి బాగా ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయండి, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటి అంటే, సాధారణంగా రాజమౌళి ఎప్పుడూ కూడా తన సినిమాలకు సంబంధించి జనాల ఫీడ్బ్యాక్ ని తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అది ప్రత్యేకంగా అడిగి కాదు, కొన్ని రకాల పద్ధతుల ద్వారా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటూ ఉంటారు అనేది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆయన ఈ బాహుబలి సినిమాకి సంబంధించి డైరెక్ట్ గా బయటకు వచ్చి ప్రత్యక్షంగా ప్రేక్షకులను అడుగుతున్నారు ఈ సినిమాకి సంబంధించిన మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి అని. రాజమౌళి ఇలా అడగటం వెనక ఓ చక్కటి ఆలోచన ఉందని కొంతమంది అంచనాలు కడుతున్నారు. రాజమౌళి బాహుబలి సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో పార్ట్ వన్ కు సంబంధించిన షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేసి జనాల ముందుకు తీసుకొచ్చారు. రెండో పార్ట్ కు సంబంధించి 40% మాత్రమే కంప్లీట్ అయింది, మిగతా 60% షూటింగ్ చేయాల్సి ఉంది. ఆ 60% కి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా జరగాలి. బాహుబలి ద బిగినింగ్ ఆడియో ఫంక్షన్ లో రాణాని సెకండ్ పార్ట్ కి స్క్రిప్ట్ రైటర్ గా పెట్టుకుంటాను అని రాజమౌళి ప్రకటించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారని మనం అనుకోవచ్చు. అంటే మిగిలిన సెకండ్ పార్ట్ షూటింగ్ కి వెళ్లే ముందర ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరగాల్సి ఉంది. ఇప్పుడు మొదటి భాగం చూసిన తర్వాత ప్రేక్షకుల యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా పరిశీలనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని ఏమన్నా లోపాలుంటే సవరించుకుని అప్పుడు రెండో పార్ట్ కు సంబంధించిన మిగిలిన స్క్రిప్ట్ ని కంప్లీట్ చేయాలి అన్న ఆలోచన రాజమౌళి గారికి ఉండుండొచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులకి ఏమన్నా కొన్ని అసంతృప్తులుంటే వాటిని సెకండ్ పార్ట్ లో కవర్ చేయడానికి, అలానే కొత్త ఆలోచనలు జోడించడానికి ఈ పద్ధతి తప్పకుండా ఉపయోగపడుతుంది అని రాజమౌళి గారు భావించి ఉండొచ్చు. ఏదో సినిమా తీసాం డబ్బులు వచ్చినాయా లేదా అనుకోవటం కాకుండా సినిమా మీద వ్యామోహంతో సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవాలి, దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని రాజమౌళి సినిమాలు తీస్తూ ఉంటారు. అందుకనే ఇప్పటి వరకు ఆయన ఒక్క అపజయాన్ని కూడా చూడలేదు, ఇక మీదట చూసే అవకాశం కూడా లేదు. రాజమౌళి సినిమా మీద ప్రేమతో సినిమా కోసం ఎంత దూరమైన వెళ్తాడు, కానీ బ్లైండ్ గా వెళ్ళడు, తెలివిగా వెళ్తాడు, తెలివితేటల్ని ఉపయోగించి వెళ్తాడు. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కి సంబంధించి కూడా ఆయన అర్థవంతమైన తెలివితేటల్నే ఉపయోగిస్తున్నారు అనిపిస్తుంది. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయిపోయి తెలుగు ప్రేక్షకులు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేసేలా బాహుబలి 2 తయారవ్వాలని మనందరం కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.